చిట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 15 లక్షల మందితో సభ నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంది. ముఖ్య నేతలంతా అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల కోసం ఆయా రూట్లలో పార్కింగ్ సిద్ధం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ మేదరమెట్ల నుంచి అందిస్తారు. మేదరమెట్ల సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ దాదాపు 15 లక్షల మందితోటి ఈ సభ నిర్వహించినట్లు అధినాయకత్వం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసు విభాగం చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు ట్రాఫిక్ను మళ్లించడంతో పాటు ఇక్కడ కూడా భారీ ఎత్తున భద్రతను సమీకరించింది. ప్రస్తుతం మనతోటి బాపట్ల ఎస్పీ వకల్జిందార్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ సభకు సంబంధించి. సార్, రేపు దాదాపు 15 లక్షల మంది ఈ సభకు వస్తున్నారని చెప్పి వైసీపీ ప్రకటించింది. ఇక్కడ ఈ సభకు సంబంధించి ఎట్లాంటి భద్రత చేశారు? సో ఈ మనకి రేపు జరగబోయే సభ ఇంతవరకు లార్జెస్ట్ సభ జరగబోతూ ఉంది. సో దానికి తగ్గట్టుగా మనం 4500 పోలీస్ పర్సనల్తో సఫిషియంట్గా బందోబస్తు వేయడం జరిగింది. సో సెక్యూరిటీ బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు అంతా సఫిషియంట్గా వేయడం జరిగింది. అయితే ఈ ట్రాఫిక్ కూడా అంటే మెయిన్ హైవేలోంచి కనెక్టింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ట్రాఫిక్ ఎట్లాంటివి? సో రేపు మనకి 10 గంటల నుంచి సాయంత్రం 8 to 9 PM దాకా ఈ ట్రాఫిక్ డైవర్జన్స్ నడుస్తాయి. సో చిలకలూరిపేట నుంచి మెదర్మెట్ల దాకా సభకి వచ్చే వెహికల్స్ తప్ప నేషనల్ హైవే 16 మీద ఎట్లాంటి వెహికల్స్ అలౌ చేయము. సో ఏదైతే ఇప్పుడు ఒంగోలు సైడ్ నుంచి, చెన్నై సైడ్ నుంచి వైజాగ్కి పోవాల్సిన వెహికల్స్ ఉంటాయో అవి ఒంగోలు అవుట్స్కర్ట్స్ త్రోవగుంట నుంచి చీరాల, బాపట్ల మీదకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. అంటే రేపు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున సభకు వచ్చే అవకాశం ఉంది. అంటే బయట నుంచి కూడా ఇట్లా వైసీపీ శ్రేణులకు సంబంధించిన కార్యక్రమానికి వచ్చాల్సి ఉంది. అంటే ఇట్లా ఎటువంటి ప్రికాషన్స్ చెప్పదలుచుకున్నారు? సో ఈ సభ చుట్టుపక్కల మనం సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అరౌండ్ 10,000 దాకా మనకి బస్సెస్ రావడం జరుగుతుంది. ఆ 10,000 బస్సెస్కి 330 ఏకర్స్లో 28 పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా క్రౌడ్ను ఛానలైజ్ చేసి గ్యాలరీస్కి తీసుకురావడానికి కూడా మనం సఫిషియంట్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఇది మొత్తం మీద ఎస్పీ వకల్ జిందాల్ చెప్పిన విషయాలు. ఏదైతే ఈ సభకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 5,000 మంది వరకు పోలీసుల్ని ఇక్కడ డిప్లాయ్ చేశామని చెప్పినారు.